ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహాసభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలేజ్ చైర్పర్సన్ ప్రిన్సిపల్ ఇందిరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరూ జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం సమసమాజము అనే పేరుతో జరుపుకుంటున్నామని, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో హక్కులు సమానంగా ఉండాలని భావిస్తున్నామని, మహిళలు తమకు తాముగా ఎదగాలని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు ఆడపిల్లలను ఈ తరం వాళ్ళు చాలా ప్రోత్సహిస్తున్నారు. మహిళల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్క మహిళ ఉద్యమించాలన్నారు. మహిళా దినోత్సవం జరుపుకోవడం ద్వారా మన హక్కులు, మన బాధ్యతలు తెలుసుకోవచ్చని అన్నారు. सर्वं दीपं नमोस्तुते दीपं ज्योति परब्रह्मं दीपं सर्व Thank you, ma'am. Thank you, ma'am. Chairperson, ma'am. కామర్స్ డిపార్ట్మెంట్లో దాదాపు 38 years ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన తర్వాత డీన్గా రిటైర్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్కి చైర్పర్సన్గా ఉంటున్నాను దాదాపుగా 5 ఏళ్ళు బట్టి. ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం చేద్దామని చెప్పి మా ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్ అనడంతో ఈ రోజున చేయడం జరుగుతోంది. అంటే మామూలుగా ఆదివారం వచ్చింది కాబట్టి శనివారం నాడు ముందు రోజునే మేము చేసుకోదలుచుకున్నాము. అంటే ఈ మహిళా దినోత్సవం అనేది దాదాపుగా 1/2 శతాబ్దం కిందటే మొదలైనప్పటికీ దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కాస్త బలం పుంజుకుంది. అంటే ప్రతి మహిళా దినోత్సవము ఒక థీమ్ తోటి మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మాట ఏమిటంటే ఈచ్ ఫర్ ఈక్వల్ అని చెప్పి ఒక థీమ్ పెట్టారు. అంటే సమసమాజం, పురుషుల కంటే స్త్రీలు ఉన్నతంగా, ఎక్కువగా, అధికంగా ఉండాలని కాదు, సమంగా ఉండాలి అనేది. అది సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విషయంలో అయినా వృత్తిపరంగా కానివ్వండి, సమానత్వం అనేది సాధించాలని. కాకపోతే నా ఉద్దేశం ఏమిటంటే ప్రకృతిలో ఏది సమంగా ఉండదండి. ఎందుకంటే మగవారు ఆడవారు సమానంగా ఉండాలంటున్నారు. సరే, ఆడవారిలో అందరూ సమానంగా ఉన్నారండి? ఉండడం లేదు. మనం సమాన అవకాశాలు ఇచ్చినప్పటికీ కొందరు ఆ అవకాశాలని అందిపుచ్చుకుని పైకి వస్తున్నారు, కానీ అందరూ ఆ పని చేయడం లేదు. అంటే వీళ్ళల్లో కూడా బలమైన వాళ్ళు బలహీనుల్ని దోచుకోవడం అనేది జరుగుతుంది. అది అనాదిగా వస్తున్నది. ఎందుకనంటే ఆర్థిక పరంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, బలంగా ఉన్నటువంటి వాళ్ళు బలహీనని దోచుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఆడవారిని దోచుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా పురుషులు దోచుకుంటున్నారు అని చెప్పక్కర్లేదు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇదివరకు మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని మూడు విషయాలకి కూడా మనం స్త్రీ దేవతలను పూజిస్తున్నామంటేనే అర్థం మనకి పురాణాల్లో కానీ ఆధునికంగా కానీ ఎక్కడా పురుషులు స్త్రీలని అణగదొక్కారు అనే తార్కాణాలు లేవు. కాకపోతే కొన్ని కొన్ని కుటుంబాల్లో తండ్రులు చాలా ప్రేమగా పెంచుతున్నారు ఆడపిల్లల్ని. అలాగే విద్యకి కూడా ఒకవేళ తల్లి వెనకాడినా కానీ తండ్రి మాత్రం ఆడపిల్లకి మంచి చదువు చెప్పించాలని, స్పోర్ట్స్లో పైకి తీసుకురావాలని, అట్లాగే వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయాలని, వాళ్ళకి కరాటే నేర్పించాలని, ఇటువంటి విషయాల్లో ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళే చాలా మటుకు ఆడవాళ్ళని చాలా మటుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అందుకనే నేను ఎప్పుడు ఏమంటానంటే, వీరేశలింగం పంతులు గారు ఆడవాళ్ళ గురించి ఆలోచించారు, ఏ స్త్రీ కూడా ఆలోచించలేదే. వీరేశలింగం పంతులు గారు ఆలోచించినప్పుడు ఏమైంది అంటే, ఆడవారు వెనకబడి ఉన్నారు ఏ విషయాల్లో, వాళ్ళకి సమాన హక్కులు ఉండడం లేదు వితంతు వివాహాలు చేయడం వల్ల. అయితే ఏమవుతుంది, వితంతు వివాహాలు చేయడమే కాకుండా బాల్య వివాహాలు చేయడాలు, తర్వాత సతీ సహగమనాలు, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అయితే ఆయన వచ్చిన తర్వాత వితంతు ఎందుకు వివాహం చేసుకోకూడదు అని ఆయన పోరాడారు. అట్లాగే చిన్నప్పుడే పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహన ఉండట్లేదు అనే విషయము, అట్లాగే సంతానం పొందే విషయంలో కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు ఉండేవి కాదు. అలాగే ఎప్పుడైనా ఆడపిల్ల పుడితే మగవాడు ఆడవాళ్ళని ద్వేషించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి కూడా చాలా మటుకు మన సమాజంలో ఇప్పుడు చాలామంది తిరస్కరిస్తున్నారు అటువంటి భావాల్ని. అందువల్ల మనం చాలా మటుకు బెటర్ అయ్యామని నాకు అనిపిస్తుందండి. బలంగా ఉండడం వల్ల, అన్ని విషయాలు వెలికి తీసుకురావడం వల్ల అందరూ కూడా అయ్యో ఏదో జరిగిపోతుంది అని అనుకుంటున్నారు కానివ్వండి. ఈ రకంగా ధనికులు పేదవారిని, సామాజికంగా హీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని, బలంగా ఉన్నవాళ్ళు, అలాగే దళితుల్ని మోసగించిన వాళ్ళు, ఇట్లా చాలా మటుకు ఉన్నారు. అయితే ఈ 20 ఏళ్ళుగా కొంచెం బలం పుంజుకున్నటువంటి మహిళా దినోత్సవం నాడు మనం ఏం చేస్తున్నామంటే, మహిళలు వాళ్ళంతటా వాళ్ళు ఏ రకంగా ఎదగాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి తోడ్పాటు ఇవ్వాలి అనేది అందరూ కలిసి ఆలోచిస్తున్నారు, పురుషులు స్త్రీలు కూడా. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటోంది. బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పడమే కాకుండా వీళ్ళు ఎంతమంది చదువుకుంటున్నారు అంటే, మన ఉదాహరణ తీసుకుంటే కూడా మాకంటే మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మలు చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి 40 ఏళ్ళకే వృద్ధులయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు 60 ఏళ్ళైనా కానీ వృద్ధులు అవ్వడం లేదు. అంటే మనకి శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను, ఆహార విషయంలో కూడా న్యూట్రిషన్ వైజ్ కూడా చాలా బాగా పురోభివృద్ధి సాధించామని చెప్పచ్చు. అలాగే మనకి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకునే చర్యల్లో తలాక్ అనేది లేకుండా, అంటే పురుషులు 3 సార్లు తలాక్ అని చెప్పి స్త్రీలకి విడాకులు ఇవ్వడం అనేది జరిగింది. దానికి మనం స్వస్తి చెప్తాం. అయితే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తోంది. నేపాల్ కథలు రాశారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. వారు రాసిన దానిలో దిండు కింద పోక చెక్క అని ఒక నవల రాశారు. అందులో ఏంటంటే, నేపాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక ఆచారం ఉంది. అదేమిటంటే, ఏ స్త్రీ అయినా సరే తన భర్త విషయంలో ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా, ఇష్టం లేకపోయినా అతనిని దిండు కింద పోక చెక్క పెట్టేస్తుంది. అంటే ఇంకా వేరే విధంగా వాగ్వివాదాలు ఉండవు. ప్రతిరోజు భర్త దిండు ఎత్తిన తర్వాత దాని కింద పోక చెక్క ఉంటే గనక, ఓహో ఈవిడికి నేనంటే ఇష్టం లేదు, ఈ వివాహం చెల్లదు అని చెప్పి అతను ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందే, లేదా అతను నిరాకరిస్తే ఆమె వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక పద్ధతి ఏమిటంటే, దానికి సమాజం కూడా ఒప్పుకునేది. అంటే స్త్రీ తనకి ఎప్పుడైతే అసౌకర్యంగా ఉందో భర్తని వదిలేయచ్చు అనేటటువంటిది ఉంది. అంటే మనం అందరం చాలా ఆశ్చర్యపడతాం. అట్లాగే ఇదివరకు రోజుల్లో కన్యాశుల్కం ఉండేది, ఇప్పుడు వరకట్నం ఉంది. రెండూ కూడా దురాచారాలే. ఇదివరకు తీసుకున్నప్పుడు కన్యాశుల్కం ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లల్ని, 8 ఏళ్ల పిల్లల్ని అమ్మేసేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు డబ్బు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వరకట్నం అనేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, మోస్ట్లీ ఆడవాళ్ళేనండి, బంగారం కొనడాలు, వస్తువులు కొనడాలు. ఆడపిల్ల పుట్టింది కదా, మనం ఈ పిల్లకి మనం వివాహం చేయాలంటే చాలా మనం కూడబెట్టాలి, మగవాడు ఎలాగైనా బతుకుతాడు అన్న ఒక దినోత్సవం మార్చి 8 ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం. మహిళలు అంటే ఎవరు, మహిళలు అంటే అబలలు అనేసి చాలామందికి అలానే అనిపిస్తుంది. కానీ మహిళ అంటే ఏంటిది, స్త్రీ శక్తి అనుకోవచ్చు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఈ అనేక రకాలైనటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ ఇంకా మనం ఏంటంటే, ఒక అన్ని రంగాల్లో స్త్రీలు ముందుకు వచ్చారు అంటున్నాము, కానీ ఇంకా కొన్ని చూస్తే మనకి స్త్రీలు వెనకబడే ఉన్నారని అర్థమవుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇంకా మనం నవ సమాజం వైపు వెళ్తున్నా కూడా మనలో ఛాందస భావాలు ఇలాంటివన్నీ కూడా ఉండిపోయాయి. ముఖ్యంగా ఇది మారాలి అంటే ఫస్ట్ మహిళల ఆలోచనలో మార్పు రావాలి. ఎందుకు రావాలి అనుకుంటే చూడండి, ఒక ఇద్దరు పిల్లలు ఉంటే మనము మగపిల్లలు ఒకలాగా పెంచుతాము, ఆడపిల్లలు ఒకలాగా పెంచుతాము. నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి, అబ్బాయి ఇలా చేయాలి అని చెప్తూ ఉంటాము. ఇలాంటి ఆలోచనలే ఫస్ట్ స్త్రీని పునదిస్తున్నాయనేసి చెప్పుకోవచ్చు. మనం ఎన్నో రకాలుగా వింటూ ఉన్నాము. ఇప్పుడు మహిళకి రకరకాల పేర్లు పెడుతున్నారు. ఏంటంటే నిర్భయ, దిశ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నెగటివ్ ఇది మెసేజ్ని ఇస్తున్నాయి స్త్రీలకి. అంటే స్త్రీలు అంటే ఏంటి, ఆది పరాశక్తి అంటాము. స్త్రీ అంటే మనకు స్త్రీ లేనిదే అసలు విశ్వమే లేదు అని చెప్తాము. అయినప్పటికీ కూడా సమాజంలో స్త్రీలు ఇంకా అడగదొక్కబడుతున్నారు అనేసి చెప్పుకోవచ్చు. ఇటువంటి స్థితి మారాలి అంటే ఫస్ట్ ప్రజల ఆలోచనలో మార్పు రావాలనుకుంటాం కదా, మగవాళ్ళు మారాలి అంటాము. కానీ నిజానికి ఆడవాళ్ళ ఆలోచనలోనే మార్పు రావాలి. ఇంకోటి కూడా ఉంది, స్త్రీకి స్త్రీనే శత్రువు అంటారు. చూడండి, మనకి ఇప్పుడు అదేంటి ఇన్ఫాంట్ మార్టాలిటీ అంటే ఏంటి, చిన్న స్త్రీ శిశు మరణాలు అంటారు. శిశు మరణం పుట్టగానే చంపేస్తున్నారు. అంటే ఏంటి, మన కుటుంబంలో ఏ అత్తగారో లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళకి ఆడపిల్ల పుట్టడం అనేది వాళ్ళకి నచ్చదు. ఇలా ఏంటంటే మన పురాతన ఆలోచనలు, మన ఛాందస్ భావాలే ఒక స్త్రీని ప్రగతిపరం వైపుకి వెళ్లకుండా ఆపుతున్నాయనేసి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతూ ఉంటాము, వేదికలకి ఎన్నో మాట్లాడుతూ ఉంటాము. కానీ నిజానికి మార్పు ఎంతవరకు వస్తుంది? ఆ మార్పు రావాలి అనుకుంటే ప్రతి వాళ్ళు కూడా నడుం బిగించాలి. మనం ఎంతవరకు మనం చేసినటువంటి విజయాలు, అచీవ్మెంట్స్ గురించి చెప్పుకోవడం కాదు, ముందు ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా ఎలా చేస్తే మనం సాధించగలము అనే దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో కనుక తీసుకున్నట్లయితే ఈక్వల్ ఈక్విటీ అంటున్నారు. అంటే ఏంటి, ప్రతి వాళ్ళు సమానమే అనేసి చెప్తున్నారు. పురుషుతో పాటు స్త్రీ కూడా సమానమే అంటున్నారు. కానీ స్త్రీ సమానంగా ఉందా అన్ని రంగాల్లో అంటే లేదు. సామాజికంగా, ఆర్థికంగా ఇంకా వెనుకబడి ఉందనేసే చెప్పుకోవచ్చు. స్త్రీకి ఒక స్వాతంత్రము, స్వేచ్ఛ అనేవి ఇచ్చారు. కానీ అవి ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేసే చెప్పుకోవచ్చు అనమాట. ఇటువంటి తరుణంలో కనీసం ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం ద్వారా మన హక్కుల్ని మనం తెలుసుకుందాం, మన బాధ్యతలను మనం తెలుసుకుందాం, ప్రగతి పదం వైపు పురోగమిద్దాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తనదైనటువంటి శైలిలో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాకుండా తమ వంతు కృషి చేస్తూ ఆర్థికంగా సాధికారత సాధించడానికి, సాంఘికంగా సాధికారత సాధించడానికి ప్రతి మహిళ కూడా ఉద్యమించాలనేసి నేను చెప్తున్నాను.